ఏలూరు కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగరవేయడానికి ముహూర్తం ఆసన్నమైంది. నగర మేయర్తో సహా 30 మంది కార్పొరేటర్లు వైసీపీని విడి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు మేయర్ సుర్జహాన్, ఆమె భర్త పెద్దబాబు సిద్దమయ్యారు. చంద్రబాబు, లోకేష్ల సమక్షంలో వీరంతా టీడీపీ కండువాలు కప్పుకుంటారని చెప్తున్నారు. నూర్జహాన్ 2014లో టీడీపీ మేయర్, 2019లో వైసీపీలో చేరి 2022లో వైసీపీ నుంచి మేయర్గా ఎన్నికయ్యారు. ఇప్పుడు టీడీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఏలూరు వైసీపీలో కీలక నాయకులు అనుకున్న వారంతా ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఎన్నికల ముందు కొందరు, ఇప్పుడు మరికొందరు వెళ్లిపోతూ ఉండటంతో ఏలూరులో వైసీపీ దాదాపుగా ఖాళీ అవుతున్న పరిస్థితి. ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏ పార్టీలో చేరకపోయినా ప్రస్తుతం వైసీపీలో బంధాలతో తెంచుకున్నారు. ఏలూరు కార్పొరేషన్పై టీడీపీ జెండా ఎగురవేయడానికి ముహూర్తం ఆసన్నమైంది. నగర మేయర్తో సహా 30 మంది కార్పొరేటర్లు వైసీపీని విడి టీడీపీలో చేరబోతున్నారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏలూరు కార్పొరేషన్ లో పూర్తిగా కూడా భారీగా ఆధిక్యంలో ఉన్నటువంటి వైసీపీ ఇప్పుడు పూర్తిగా టీడీపీ వశం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021 జూలైలో జరిగిన ఎన్నికల్లో ఏలూరు కార్పొరేషన్ ఉన్న 50 డివిజన్ లో కూడా అత్యధికంగా 47 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. ఏలూరు మేయర్ గా రెండవసారి నూర్జహాన్ వైసీపీ నుంచి కూడా ఆమె అధికారం చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వెళ్లేందుకు మేయర్ దంపతులు అందరూ కూడా ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రేపు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ సమక్షంలో కూడా వారు టీడీపీ తీర్థం కూడా పుచ్చుకోబోతున్నట్లయితే మనకు సమాచారం ఉంటుంది. వారితో పాటు అత్యధికంగా 30 మంది కార్పొరేటర్లు కూడా ఈ రోజు టీడీపీలో చేరబోతున్నారు. ఎందుకంటే ఏలూరులో వైసీపీలో 47 మంది కార్పొరేటర్లు ఉండగా ఇప్పటికే ఇద్దరు ఎన్నికల ముందే టీడీపీలో చేరారు. ఇప్పటివరకు ఇంకా 45 మంది ఉన్నారు. వారిలో మెజారిటీ టీడీపీ వశం కార్పొరేషన్ కావాలంటే కనుక మెజారిటీ కావాలి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ వచ్చేందుకు దాదాపు 25 మంది 26 మంది వరకు కూడా కావాల్సి ఉంది. దీని నేపథ్యంలోనే ఈ రోజు మేయర్ నూర్జహాన్ తో పాటు ఆమె భర్త పెద్దబాబు కోఆప్షన్ మెంబర్ గా ఉన్నారు. అలాగే మరొక 30 మంది వరకు కూడా కార్పొరేటర్లు ఈ రోజు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తుంది. రేపు వీరంతా కూడా అమరావతి వెళ్లి అక్కడ సీఎం చంద్రబాబు సమక్షంలో కూడా పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీకి ఏలూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆళ్ల నాని రాజీనామా చేశారు. అలాగే నగరాధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్ గాని, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, ఇలా చాలా మంది నేతలు పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చినా మరే పార్టీలో కూడా చేరకుండా వారు తటస్థంగా ఉన్నారు. కానీ ఈ రోజు మేయర్ దంపతులు మాత్రం వారి కార్పొరేటర్లు అందరితో సహా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా టీడీపీ వశం చేసేందుకు ఆ కార్పొరేషన్ కూడా అందించేందుకు కూడా వారు సిద్ధం కాగా టీడీపీ హయాంలో కూడా వీరే మేయర్ గా మరోసారి చలమణి కాబోతున్నట్లయితే తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఏలూరులో ఉన్నటువంటి వైసీపీ పూర్తిగా రేపు ఖాళీ అవబోతుందని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.